హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్లో మనం బయట పనులు ముగించుకొని ఇంటికి వచ్చాక ఎండ వేడికి దాహం తీర్చుకోవడానికి నిమ్మకాయలు కట్ చేసి రసం తీసి గ్లాసులో పిండుకొని చక్కెర వేసుకొని ఆ చక్కెర కరిగే వరకు కలుపుకొని ఆ తర్వాత తాగాలంటే టైం వేస్ట్, మరియు ఓపిక కూడా సరిపోదు. అలాంటి సమస్య నుంచి విముక్తి కోసమే ఈ వీడియో. ఈ వీడియోలో ఇన్స్టంట్ లెమన్ సిరప్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం నిమ్మకాయలు, చక్కెర రెండు పదార్థాలు అవసరం అవుతాయి. నిమ్మకాయలని సగం వరకు కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మొత్తం రసం పిండుకోవాలి. ఇలా పిండుకున్న రసాన్ని ఒక బౌల్లో తీసుకొని మొత్తం రసం అంతా పిండుకున్న తర్వాత ఒక గ్లాసులోకి తీసుకోండి. ఒక గ్లాసులోకి తీసుకొని ఎంత అయితే అవుతుందో అంతే పరిమాణంలో చక్కెర తీసుకోవాలి. ఒక గ్లాస్ నిమ్మరసానికి ఒక గ్లాస్ చక్కెర ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న గ్లాస్ చక్కెరని ఆ బౌల్లో పోసుకోవాలి. మనం ఎంతైతే చక్కెర తీసుకున్నామో అంతే పరిమాణంలో అదే గ్లాసులో ఫుల్గా వాటర్ తీసుకొని ఆ బౌల్లో పోసుకోవాలి. గ్యాస్ చిన్నగా పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఎంతవరకు చేయాలంటే మనం గులాబ్ జాములు చేసుకోవడానికి ఎంతైతే సిరప్ క్వాంటిటీ సరిపోతుందో అలా వచ్చేదాకా చేసుకోవాలి. అంటే మనం ఆ సిరప్ని ముట్టుకుంటే కొంచెం జిగురు జిగురులాగా లైట్గా అతికేలాగా ఉండాలి. అలా వచ్చేదాకా మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా అతికేంత వరకు కొంచెం చిక్కగా అయ్యి 2 వేళ్ళతో ఇలా టచ్ చేస్తే అతికేలాగా అయ్యేటట్టు చేసుకోండి. ఇలా కొంచెం జిగురులాగా అయ్యేలాగా చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. అది ఎంతవరకు పక్కన పెట్టుకోవాలంటే మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు దాన్ని పక్కన పెట్టుకోవాలి. మొత్తం చల్లారిందో లేదో చెక్ చేసుకోండి. మొత్తం చల్లారినాక మనం తీసుకున్న గ్లాస్ నిమ్మరసాన్ని అందులో కలుపుకోండి. ఆ నిమ్మరసమును ఆ చక్కెర సిరప్ మొత్తం రెండు మిక్స్ అయ్యేంత వరకు నిదానంగా కలుపుకోండి.
ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్ బాటిల్లో మాత్రమే తీసుకోండి. ప్లాస్టిక్ బాటిల్లో మాత్రం అసలే తీసుకోకండి, ఎందుకంటే గ్లాస్ బాటిల్లో అయితేనే ఫ్రెష్గా మంచిగా ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్లో తీసుకుంటే టేస్ట్ తగ్గిపోతుంది, ప్లస్ తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సిరప్ మనం 2 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సిరప్ను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడైతే సిరప్ నిమ్మరసం తాగాలనిపిస్తుందో అప్పుడు తాగేసేయచ్చు. ఇదే ఇన్స్టంట్ లెమన్ సిరప్. దీన్ని ఒక గ్లాస్లో కొంచెం పోసుకొని మొత్తం వాటర్ నింపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, లెమన్ సిరప్ రెడీ. ఇక డైరెక్ట్గా తాగేయచ్చు.